దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 46వ అధ్యాయము 11వ వచనం. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, మన దేవుడు ఏది చెప్పాడో దాన్ని నెరవేరుస్తాడాయన. ఆయన అలా నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన ఏది ఉద్దేశించాడో ఖచ్చితంగా దాన్ని సఫలం చేస్తాడు. ఎంత అసాధ్యమైనా, ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, ఆయన ఉద్దేశించాడో ఎవరు ఆపగలరండి? ఆయన ఉద్దేశించిన ఉద్దేశాన్ని తిప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. ఆయన ఉద్దేశించిన ఉద్దేశం ఏదైనా సరే 600 అయినా 100 అయినా సఫలమైపోద్ది. అలా సఫలం చేసుకోగలిగిన సత్తా కలిగినోడు మనం ఆరాధించే దేవుడు. అంత మాత్రమే కదా, ఆయన చెప్పాడు అంటే దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చే శక్తిగల దేవుడు ఆయన. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడటానికి కారణం దేవుని మీద అలాంటి చంచలమైన నమ్మకం కలిగిన వాడు అబ్రహాం. అబ్రహాముకి ఎంతమంది ఎన్ని చెప్పుంటారో, నీకు వయసు మీద పడిపోతుంది, దేవుడు నీకు చెప్పాడు కానీ ఆయన చేస్తాడా, చేసేటట్టయితే పాడికి చేసేవాడుగా, నీకు వయసు మీద పడిపోయింది, 99 సంవత్సరాలు వచ్చేసింది, నీ భార్యకేమో స్త్రీ ధర్మాలు ఆగిపోయినాయి, నీకేమో ముసలితనం వచ్చేసింది, ఇంక నీ కొడుకు ఎక్కడి నుండి ఇస్తాడు, ఈ విధంగా చెప్పుంటాడు. అతడు దాదాపు 75 ఏళ్ల వయసు నుండి ప్రజలకు చెప్తానే ఉన్నాడు, ఆకాశ నక్షత్రాలు లాంటి సంతానం దేవుడు నాకు ఇస్తాడన్నాడు, ఇసుక రేణువులు లాంటి సంతానం దేవుడు నాకు ఇస్తానన్నాడు. ఆయన అన్నాడంటే నెరవేరుస్తాడు, నాకు తెలుసు, ఇదే నమ్మకం అండి. ఏంటయ్యా బాబు దేవుని గొప్పతనం, అసలు నీ దేవునికి ఉన్న శక్తి ఏంటి అంటే, ఆయన ఏమంటాడు చెప్పిన, నా దేవునికి సామర్థ్యం, నా దేవుని గొప్పతనం ఏంటో చెప్పిన, మృతమైన దాన్ని సజీవంగా పిలవగలిగినోడు ఆయన. చచ్చిపోయిన దాన్ని ఆయన పిలిస్తే సజీవంగా వచ్చేస్తుంది, అది నా దేవుని సత్తా. ఇంకా అంటాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలడు, అక్కడ ఏముండవు కానీ ఆయన పిలిస్తే వస్తుంది అంతే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ పేజీలోనే చూపించాడు, ఏమీ లేని శూన్యంలో ఈ రోజున మనం చూస్తున్న ఈ అందమైన ప్రపంచాన్ని ఒక్కొక్కటిగా అది పిలిస్తే వచ్చేసింది అంతే. అక్కడ ఏమీ లేవు కానీ పిలిస్తే వచ్చేస్తాయి, ఆయన పిలిస్తే వచ్చేస్తాయి. ఆయనకు ఆ సత్తా ఉంది, ఆయన ఉద్దేశించాడు సఫలమైద్ది అంతే, ఆయన మాట్లాడాడు చెప్పాడు నెరవేరిపోద్ది అంతే. కనుక అబ్రహాం అది నమ్మాడు, నాకు మాట ఇచ్చినోడు మానవుడు కాదు, సర్వశక్తి గల దేవుడు ఆయన, సర్వ అధికారాలు కలిగిన దేవుడు ఆయన. ఆయన మాట ఇచ్చాడు, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. మాటిచ్చిన దేవుడు అబ్రహాముకే కాదు, అబ్రహాం జీవితంలో నెరవేర్చాడు, అసాధ్యాల మధ్య కూడా అబ్రహాం జీవితంలో నెరవేర్చాడు. ఇలా మాటిచ్చి నెరవేర్చిన సందర్భాలు ఎన్నో. ఎలిజబెత్ అనే ఆమె మీ అందరికీ తెలుసు, తన భర్త గారి పేరు జకర్యా. ఆ దంపతులకి వృద్ధాప్యం, నిండు వృద్ధాప్యం, వారు కూడా కృత నిబంధనలో చూస్తాం. అదంటే అబ్రహాం గారు అంటే పాత నిబంధన, ఎప్పుడో క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం అని మీరు అనుకోవచ్చు. కొత్త నిబంధనలో ఏసై కన్నా ముందు వచ్చిన వాడు బాప్తిస్మిచ్చి యోహాను. ఆ బాప్తిస్మిచ్చి యోహాను గురించి దేవుడు వాళ్ళిద్దరికి చెప్తున్నాడు, భార్యభర్తలు నిండు వృద్ధాప్యం, జకర్యా ఎలిజబెత్ అన్నవారు నిష్టగా ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నారు, వారికైనా కార్యం జరగలేదు, ఒక విధమైన నిరాశ వారిలో ఉంది. దేవుడు రోజున మాట్లాడాడు, ఏమనండి, వచ్చే ఈ రోజుకి మీకు చక్కని కుమారుడు నేను ఇవ్వబోతున్నాను, ఆ కుమారుని పేరు యోహాను, వాడు తండ్రుల హృదయాన్ని
కుమారుల వైపుకి కుమారుల హృదయాన్ని తండ్రి వైపు తిప్పుతాడు అనేక మందికి మార్గం సిద్ధపరుస్తాడు అని ఈ విధంగా ఎన్నో సంగతులు చెప్పారండి చెప్పేటప్పటికి కొంచెం ఆయన అనుమానిస్తాడు జకరియా గారు నేను ముసలొన్న అయిపోయాను నా భార్య కూడా ముసలిది అయిపోయింది ఎలా మాకు పిల్లలు కలుగుతారు అని ఆయన అనుమానిస్తే వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా నువ్వు అనుమానించావు కాబట్టి దేవుని శక్తిని నువ్వు అనుమానించావు కాబట్టి నీ కళ్ళారను చూచి నీ కళ్ళార చూసే వరకు నీ నోరు మూయబడుగాక అన్నాడు ఇక అప్పటి నుండి అతడు మూగవాళ్ళగా అయిపోయాడు ఇక మాట్లాడటం లేదు ఇక ఎందుకంటే ఇక అనుమానపు మాటలు మాట్లాడతాడు ఈ రోజున దేవుని శక్తిని అనుమానించి చాలా మంది దేవుని కార్యాలను పొందలేకపోతున్నారు మన దేవుడు మాట అన్నాడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకునే శక్తిమంతుడు ఆయన ఏదైనా మంచి ఉద్దేశం కలిగి ఉద్దేశించాడో సఫలమైపోద్దంతే మనం అనుకున్నది నెరవేరకపోవచ్చు మనం అన్నది మనం నెరవేర్చలేకపోవచ్చు కానీ మన దేవుడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు మన దేవుడు ఉద్దేశించాడు ఖచ్చితంగా జరిగిపోద్ది సఫలమైపోద్ది మనందరి గురించి దేవుని ఉద్దేశం ఏంటో చెప్పన మంచి జరగబోతుంది మనకు మంచి చేసే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు మనందరికీ మంచి చేస్తాడు ఆయన మనందరి జీవితాలకు మంచి చేస్తాడు ఆయన కాబట్టి నమ్మండి మంచి చేసే ఉద్దేశంతోనే మనల్ని పిలిచాడు ఆయన మనల్ని రక్షణలోకి తీసుకొని వచ్చాడు మనల్ని ఎప్పటికప్పుడు విశ్వాసంలో బలపరుస్తూ ఈ వాగ్దానాలు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడినా సరే ఖచ్చితంగా మాట నిలబెట్టుకోగలడు ఆయన అంటాడు నా మాట ఎలాంటిదో చెప్పన ఆకాశం నుండి పడు మంచు వంటిది వర్షం వంటిది అన్నాడు ఆ వర్షం నేల మీద పడి విత్తువానికి విత్తనం భుజించేవానికి ఆహారం కలిగినట్టుగా చేస్తుంది నిష్ఫలంగా పోదు నా మాట కూడా అంతకన్నా శక్తివంతమైంది నిష్ఫలంగా పోదది నేను మాట్లాడాను ఖచ్చితంగా అది నెరవేర్చిద్ది అని యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మీరు 10వ వచనం కానుండి చూడొచ్చు ఈ మాటలు కనుక దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానాలన్నీ మీరు ప్రతిరోజు వింటున్న వాగ్దానాలు దేవుడు మీకు ఇస్తున్నాడు ఎప్పుడు జరుగుతీలే అని అనుమానిస్తున్నారేమో లేదు దేవుడు ఖచ్చితంగా మంచి చేసే ఉద్దేశంతోనే ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు సరే ఇక్కడ ఒక వాగ్దానం మీకు నేను గుర్తు చేసి నేను ముగిస్తాను 4వ వచనం ఏమంటాడంటే 46వ అధ్యాయము యెషయా గ్రంథం 4వ వచనంలో ముద్దిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే తల వెంట్రుకలు నెర్రయ్య వరకు నిన్ను మోసేవాడును నేనే నేనే చేశాను నేనే చంక పెట్టుకుని నిన్ను ఎత్తుకుంటూ రక్షిస్తాను అన్నాడు ఈ వాగ్దానం వింటున్నవారు అన్ని రకాల వయసుల వాళ్ళు ఈ వాగ్దానం వినొచ్చు అయితే ఈ వాగ్దానం వింటున్న మీలో ఒకవేళ వయసు మీదపడి ఉండొచ్చు ఏంటి నా పరిస్థితి అని మీరు బాధపడుతూ ఉండొచ్చు ఆయన అన్నాడు మిమ్మల్ని ఎత్తుకుంటానన్నాడు మనం చిన్నప్పుడే మన తల్లిదండ్రులు మనల్ని ఎత్తుకున్నారు వదిలేశారు పెద్ద అయిన తర్వాత ఇంకా వదిలేశారు కానీ మన దేవుడు చివరి వరకు మనల్ని ఎత్తుకునేవాడు ఆయన మనల్ని ఎత్తుకోవటం అంటే దాని అర్థం మన బాధ్యతలు మన బరువులు అన్నీ ఆయన ఎత్తుకుంటాడు చివరి వరకు ముద్దిమి వచ్చు వరకు మళ్ళీ ఎత్తుకునేవాడు తల్లెండ్రుకులు నెరయవలసు మోసేవాడు చివరి వరకు తుది శ్వాస మనం విడిచే వరకు మనల్ని ఎత్తుకుని మన బాధ్యతలు బరువులు మోసేవాడు కాబట్టి వాగ్దానం వింటున్న మీరు మీ బాధ్యతలన్నీ ఆయన తీసుకుంటున్నాడు నమ్మండి మీ బరువులన్నీ ఆయన తీసుకుంటున్నాడు మీరు ధైర్యంగా ఉండండి ఆయన చెప్పాడంటే దాన్ని నెరవేరుస్తారు ఆయన మీ గురించి ఏదైనా ఉద్దేశించారంటే ఖచ్చితంగా సఫలమైంది ఖచ్చితంగా మీ అందరి బాధ్యత ఆయన తీసుకొనుగాక మీ అందరి పక్షాన మంచి దేవుడు మంచి కార్యం చేయనుగాక ఖచ్చితంగా మీ అందరి పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు నమ్మండి మీరందరూ విశ్వాసంతో దేవుడు మీ పక్షాన కార్యాలు చేయబోతున్నాడు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడనే నమ్మకంతో ఆయన వైపు చూడండి మీ పక్షాన దేవుడు కృప చూపించనుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా మీరు మాట పలికారంటే ఖచ్చితంగా అది నెరవేరిపోద్ది మీరు ఏదైనా మనసులో ఉద్దేశించారంటే ఖచ్చితంగా సఫలమైపోద్ది ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు పలికారు
అది నెరవేరుద్ది. మీరు ఏమన్నారో అది వాళ్ళ జీవితంలో నెరవేరబోతుంది నమ్ముతున్నామయ్యా. మీరు మీ బిడ్డల గురించి అందరి గురించి మంచి ఉద్దేశమే కలిగి ఉన్నారు. ఆ మంచి ఉద్దేశం అందరి పట్ల సఫలం కాబోతుంది నమ్ముతున్నాం. కనుక అందరి జీవితాల్లో మీరు చేయబోతున్న మంచిని బట్టి ముందుగానే మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.